Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku mukumadiga melu chestunna vipakshalu. Rashtra rajakeyalu chala vichitranga tayarayayi. Pratipakshalanni kalasi ante potulu pettukokundane Jagan Mohan Reddy ni target chestunnayi. Pattumani 10 votlu padatayo ledo teliyani CPI kuda pade pade Jagan pai aaropanalu vimarsalato rechipothondi. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఇలాంటి టార్గెట్లు మరింత ఎక్కువైపోవడం ఖాయం. ప్రతిపక్షాలు జగన్కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నట్లు సంబరపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి. అదేంటంటే తామే జగన్కు ప్రచారం చేస్తున్నామని ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు దగ్గుబాటి పురంధేశ్వరి, చివరికి ఎల్లో మీడియా ప్రతిరోజు జగన్కు వ్యతిరేకంగా టన్నుల కొద్దీ ఆరోపణలు చేస్తున్నాయి, అచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే జగన్ను సీన్లోకి లాగేస్తున్నాయి. తిరుమల కొండకు నడిచి వెళ్లే దారిలో చిరుతపులి లక్షిత అనే బాలికను చంపేస్తే దానికి కూడా జగన్ దే తప్పని మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు నిర్వహించిన యుద్ధభేరి ఆద్యంతం జగన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే తన ఫెయిల్యూర్లను కూడా జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. ఇక వారాహి యాత్రలో పవన్ పదే పదే జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అప్పుల విషయంలో, ఇళ్ల నిర్మాణాల విషయంలో పురంధేశ్వరి టార్గెట్ కూడా జగనే. ఇక ఎల్లో మీడియాలో జగన్ను టార్గెట్ చేయకుండా వార్తలు కథనాలను ఊహించలేం. ఈ విధంగా అందరూ కలిసి జగన్కు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. జగనేమో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంచుకుంటూ మధ్య మధ్యలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటున్నారు. వీళ్ళెవరని జగన్ అసలు లెక్క కూడా చేయడం లేదు. 10 రోజులకు ఒకసారి ఎక్కడో సభ నిర్వహించి ప్రతిపక్షాలపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. మరి వీళ్ళేమో నెల రోజులు జగన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జగన్పై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పట్టించుకుంటున్నారా, లేకపోతే అందరూ కలిసి ఒక్కడిని చేసి జగన్ను ఇబ్బందులు పెడుతున్నారనే సానుభూతిని పెంచేస్తున్నారా?